ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు తప్పకుండా చూడండి సోనీ లీవ్లో April 22 నుంచి. ఇది కేవలం వంటల షో కాదు, వంటల పోటీ కాదు. ఎంతోమంది హోమ్ కుక్స్ తమకున్న ప్యాషన్ని ప్రపంచానికి పరిచయం చేయడం కోసం వాళ్ళు పడుతున్న తాపత్రయం, అందులో మా పాత్ర, మీరు రుచి చూడలేరు కదా, మేము రుచి చూసి మీకు దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ ఇస్తాం. మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు ఎక్స్క్లూజివ్లీ ఆన్ సోనీ లీవ్. సో మరి మన మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగులో ఎంతోమంది హోమ్ కుక్స్, కొంతమంది స్ట్రీట్ కుక్స్ అయి ఉండొచ్చు, కొంతమంది అమ్మమ్మలు అయి ఉండొచ్చు, కొంతమంది కాలేజీలో చదువుతున్న పిల్లలు అయితే ఉండొచ్చు. వాళ్ళందరూ వచ్చి వాళ్లకున్న అద్భుతమైన రుచులు పరిచయం చేస్తారు. అంటే ఇంటర్నేషనల్ ఫుడ్డే కాదు, మన తెలంగాణ ఆంధ్ర ఫుడ్ని కూడా ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లే అద్భుతమైన రుచికరమైన వంటలు చేస్తారు. ప్రతిసారి షో చూసినప్పుడు మీ నోట్లో నీళ్లు రావాల్సిందే, వారేవా అనాల్సిందే. మిస్ అవ్వకుండా చూడండి మాస్టర్ షెఫ్ ఇండియా. హిందీ ఆల్రెడీ 2 సీజన్స్ అయిపోయింది, ఇప్పుడు 3వ సీజన్ కూడా స్టార్ట్ అవ్వబోతోంది. ఇప్పుడు ఆ మాస్టర్ షెఫ్ ఇండియా వాళ్ళే మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు అన్నది మొదలెట్టారు. ఇప్పుడే ఆ సీజన్ ఎయిర్ అవ్వబోతోంది, అది 22 ఏప్రిల్ నుంచి ఎయిర్ అవ్వబోతోంది ఎక్స్క్లూజివ్లీ ఆన్ సోనీ లైవ్. దానికి ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే ఫ్యూ క్రైటీరియాస్ ఉంటాయండి. ఆ క్రైటీరియాలు ఏంటంటే, మొదటి క్రైటీరియా వాళ్ళు ఒక హోమ్ కుక్ అయి ఉండాలి, తెలుగు స్పీకింగ్ అయి ఉండాలి, లేకపోతే తెలుగు అండర్స్టాండింగ్ అయి ఉండాలి. అంటే బాగా అర్థం అవ్వాలి తెలుగు, ఎందుకంటే ఛాలెంజెస్ అవి తెలుగులోనే మేము చెప్తూ ఉంటాం కనుక. దాని తర్వాత ఆడిషన్స్ చాలా సిటీస్లో అవుతూ ఉంటాయి. వాళ్ళు ఆ ఆడిషన్స్కి అప్లై చేసిన తర్వాత ఇంకో ఆడిషన్ అవుతుందండి. అందులో వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత మాకు ఒక వడకట్టి అంటారు కదా, అలాగే వడకట్టి కొంతమందిని మాకు ఇస్తారు. అందులో కూడా ఒక ఛాలెంజ్ పెడతాం మేము. ఆ ఛాలెంజ్ బట్టే వాళ్ళు వాళ్ళకి ఒక పేరున్న ఎప్రెన్ సంపాదించుకుంటారు. అప్పటి నుంచి వాళ్ళ జర్నీ మాస్టర్ షెఫ్ కిచెన్లో స్టార్ట్ అవుతుందండి. ఆ జర్నీలో మేము వేరియస్ ఛాలెంజెస్ ఇస్తూ ఉంటాం, చాలా పోటీలు పెడతాం వాళ్ళకి. పోటీ మధ్యలో ట్విస్టులు కూడా ఇస్తూ ఉంటాం. సడన్గా పోటీ డిఫరెంట్ రూట్లో వెళ్తూ ఉంటుంది, కానీ వాళ్ళ ఆ పోటీలకు అన్నింటికి అడాప్ట్ అయ్యి ఇన్నోవేటివ్గా చాలా క్రియేటివ్గా ఆ ప్లేట్ని ప్రజెంట్ చేస్తూ వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. అదే అండి ఇది మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు జర్నీ. ఈ జర్నీ ఎంత బాగుంటుందంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఒక ఇండివిజువల్ గురించి కాదు. ఇక్కడ ఈ కంటెస్టెంట్స్ అందరూ వేరియస్ డైవర్స్ ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చిన వాళ్ళు. ఒక ఆయన ఒక స్ట్రీట్ షెఫ్గా వచ్చాడు, ఆయన ఒక ఆయనకు ఒక స్టాల్ ఉంది బీచ్ సైడ్ని. ఆయన 3 ఇంజనీర్స్ వచ్చారు, వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన తర్వాత వాళ్ళకి కుకింగ్ మీద ప్యాషన్ ఉన్న వలన ఈ ప్లాట్ఫామ్కి వచ్చారు. అలాగే ఒక ఆయన కోరియోగ్రాఫర్ అండి, ఒక ఆవిడ డాటా అనలిస్ట్ అండి, ఒక ఆవిడ ఒక హౌస్ వైఫ్. నేను నా పేరుకి ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఈ ప్లాట్ఫామ్కి వచ్చారు. అలాంటి కంటెస్టెంట్స్ డైవర్స్ ఫీల్డ్స్ నుంచి వస్తారు, అందరూ హోమ్ కుక్సే. వాళ్ళు ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేస్తారు, ఈవెన్చువల్గా ఒకళ్ళు గెలుస్తారండి, వాళ్ళే మాస్టర్ షెఫ్ విన్నర్ అవుతారు. కానీ ఈ మాస్టర్ షెఫ్ ఇండియా ప్లాట్ఫామ్ మీద వాళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ వస్తాయండి. వాళ్ళు కరెక్ట్గా అది ఉపయోగించుకుంటే, వాళ్ళకి ఫుడ్ మీద ప్యాషన్ ఉంటే ఇదే ఒక క్యారియర్ కింద కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు మాస్టర్ షెఫ్ వాళ్ళు విన్నర్స్. కొంతమందిని వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్ మానేసి దీన్నే ఒక ప్రొఫెషన్ కింద మార్చుకున్నారు. సో అంత పెద్ద ప్లాట్ఫామ్ ఇదండి. వరల్డ్లో ఇది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ కుకింగ్ అండ్ షోకేసింగ్ హోమ్ కుక్స్. సో మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు 22 ఏప్రిల్ నుంచి ఎయిర్ అవుతుంది ఎక్స్క్లూజివ్గా సోనీ లెవెల్లో మాత్రమే. సో మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు ఎందుకు ఈసారి అని మీరు అడిగితే, మన తెలంగాణ మరి సౌత్ ఇండియన్ క్విజీన్ని ఎలా మేము ప్రపంచానికి చూపించవచ్చు అండ్ ఆ క్విజీన్ ఎంతవరకు ఏ ఎత్తులో ఉంది అని అందరికీ షోకేస్ చేయాలి అని, అండ్ హోమ్ కుక్స్ ఈ కాంపిటీషన్ హోమ్ కుక్స్ గురించే, సో వాళ్ళు ఏ ఇండస్ట్రీనైనా లేకపోతే ఏ బ్యాక్గ్రౌండ్లో ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా వచ్చుంటే వాళ్ళు
ఒక ప్యాషన్ ఉంటే, ఈ కుకింగ్ కోసం ఒక ప్యాషన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. అండ్ ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ వాళ్ళకి, ఇది వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవడానికి. సో మీరు ఖచ్చితంగా హోమ్ కుక్స్ జర్నీ, వాళ్ళ ఎమోషన్ అండ్ ఎక్కడి నుంచి ఎక్కడొచ్చారు, వాళ్ళ ఎవల్యూషన్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. సో ఇది కుకింగ్ గురించి మాత్రమే కాదు, బట్ ఎవరికి అయినా ఏ ప్యాషన్ ఉన్నా అది అచీవ్ చేయాలి అని ఆ ఫైర్ ఉంటే వాళ్ళు లైఫ్లో ఏదైనా సాధించుకోవచ్చు అని. సో మీరు ఖచ్చితంగా చూడండి. ఫుడ్ నచ్చితే మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు డెఫినెట్గా నచ్చుతుంది. సో ఖచ్చితంగా చూడండి, April 22nd నుంచి ఎక్స్క్లూజివ్గా సోనీ లెవెల్లో మాత్రమే. ఎస్ మేడం, మీరు ఆల్రెడీ చూసాం మనం హిందీ వర్షన్లో ఆల్రెడీ 2 times అయ్యింది. సో దిస్ ఇస్ ద తెలుగు వర్షన్ ఫస్ట్ టైం. సౌత్ ఇండియన్ అంటేనే దట్టు తెలుగు ఫుడ్ అంటేనే ఇది ఉంటుంది. సో ఎలా ఉండబోతుంది? సో ఇది ఫస్ట్ టైం మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు మీరు చూడబోతుంది. అండ్ ఎలా ఉంటుంది అంటే, మన ఇప్పుడు ఎవరైనా ఇండియన్ క్విజీన్ గురించి మాట్లాడితే ఫస్ట్ నార్త్ ఇండియన్ క్విజీన్ గురించి మాట్లాడతారు. బట్ మన సౌత్ ఇండియన్ క్విజీన్లో ఎన్ని రకాల డిషెస్ ఉన్నాయి, వాళ్ళ హిస్టరీ ఉంది, అండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇప్పుడు వచ్చింది అనే ఎవల్యూషన్ ఉంది. సో ఈ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగులో మీరు చూడబోయేది తెలంగాణ ఆంధ్ర క్విజీన్లో అది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్స్తో ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్లేవర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ మీరు చూస్తారు. సో ఇది డిఫరెంట్గా ఉండబోతుంది. That's great.